గారు పిలిచారు. అదిగో అక్కడ నుంచున్నాడు చూడు. ఎవరు సారా స్వాతిముత్యం? ఎవడో గొట్టంగాడు. మన బోట్ల దగ్గర తీసుకెళ్లి ఫినిష్ చేయండి. ఏయ్ పద, ఎక్కడికండి పనిలోక? అవును, వీళ్ళ కూడా వీళ్ళు నీ పని అయిపోతుంది. మీ మేలి జన్మలు మర్చిపోలేనండి, ఉంటానండి. పద. హలో, ఎవరు? నేనురా, సోదరిని. వచ్చాడవాడు? వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి? చావటానికి. అవును, వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్తమ మాయకుళ్ళ ఉన్నాడు. ఏం చేశాడురా? ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు. లవ్ స్టోరీయా? ఓ వార్నింగ్ ఇచ్చి వదిలేయిపోయావంట్రా? వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ, దానికి పుట్టడమే కానీ చావడం తెలీదు. అందుకే చంపే. 10 నిమిషాల్లో పని అయిపోతుంది. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. పోలీసులకి, టీవీ 9 వాళ్ళకి కూడా చెప్పొద్దా? లేకపోతే ఏంట్రా, మనం చేసేది ఏమైనా మంచి పైనా? మర్డర్ అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తావురా? సరే ఉంటా, పని అయిపోయాక ఫోన్ చేస్తాలే. వీడేనా? అవునన్నా. నేను ఇక్కడ ఏం పని చేయాలండి? ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు, మేము. ఈ కత్తి ఎంతకండి? 10 ఎంతుందో చూద్దామని. అవును, జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? మా అయ్య గారు బిందులు బాబు వచ్చిన డబ్బులు 3,000 దాకా ఉన్నాయండి. ఆ ఉంగరం బంగారందేనా? అవునండి, మా అమ్మాయి గారు ఇచ్చారు. అవన్నీ ఇచ్చాయి. అయ్యారు వస్తారా చిచ్చుకో లంచం ఏంటి? నేను ఎవను. నువ్వు ఇవ్వద్దులే, మేమే తీసుకుంటాం. రక్తమేంటి? ఏ రాయ తగిలి చచ్చి ఉంటాడు, పదండి. ఇన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రండి సార్, రండి సార్, కూర్చోండి సార్. ఈ తొక్కల టీపా మీద కూర్చోలా? అయ్యి బాబోయ్, ఏం కావాలి సార్? 2 ప్లేట్లు బజ్జీలు. అలాగే సార్, వేడివేడిగా వేసిస్తా. అగా, ఆ మురికి చిత్తూరు వేస్తావా? కడుక్కొని వేసిస్తా. ఆ వాటర్తో కాదు సార్. చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా? కాళ్ళు కడుక్కోవడానికి, స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను. దేనికైనా పెట్టి పుట్టాలి సార్. బయట పోయి
ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి. ఎవడా బటానీలమ్మి మా సుబ్బుగాడా? యా ఆడు జెంటిల్మెన్ ఏంటండి బాబు, ఆడంత యదవా పనికిమాలి సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడనుకుంటాను? ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేయమని ఎంటబడ్డాడు. మరి చేసి ఉండొచ్చుగా. ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయను. ఏ నెలకి 400 సంపాదించలేడు యదవా, ఆడి నా కూతుర్ని ఏం పోషిస్తాడండి? వాడి ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆడేం చేసి సంపాదిస్తాడండి, చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలి పకిరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు? సింగపూర్ అనుకోలేదు, అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు. నేను నమ్మను. ఓ ఇప్పుడు కూడా నమ్మవా? నువ్వు నువ్వే? నేను నేనే. ఈ గెటప్ ఏంటి, సెటప్ ఏంటి? సింగపూర్ దెబ్బ. ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి. అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు, జీవితాంతం కూర్చొని తినచ్చు. ముక్కు మూసుకొని అంటున్నావు, అక్కడ ఏమైనా కక్కో దొడ్డు లాంటివి ఏమైనా అడిగావా? ఏం చేసి సంపాదించేవంది కాదు, ఎంత సంపాదించేవని ముఖ్యం. ఇప్పుడు నేను లక్షాధికారి. ఏమైంది? ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు? కూర్చోమంటావా? ఇంటికి పదమంటాను. మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది. ఏంటి అత్తయ్య నన్ను చేసుకుంటుందా? అల్లుణ్ణి చేసుకోవడానికి. ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బావుంది తప్ప జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చిన చేసుకోని తెగే చెప్పేసింది. నూరు ఆలుడు. సార్ 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 సార్, నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా? ఎందుకమ్మా? డబ్బు సంపాదించడానికండి. ఏం పని చేస్తావు? ఏ పని అయినా చేస్తానండి. వెరీ గుడ్. రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా? చేయలేనండి. పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్య చర్చలు సఫలం చేయగలవా? అయ్య బాబాయ్, అలాంటి పనులు ఏం చేయలేనండి. మరి ఏ పని అయినా చేస్తాదని కమిట్ అయ్యో? ఇంప్రెస్ చేయాలనా? అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు. గేదెలకు మేతేసి పాలు పితుకుతానండి. వన్ మినిట్. ఓకే నెక్స్ట్. ఇంటి పనులు అన్ని చేస్తానండి. వన్ మినిట్. ట్రాక్టర్ తోలుతానండి. ఫైన్ నెక్స్ట్. కోళ్ళకి మేతేసి గుడ్లు ఆడతానండి. అక్కడ కోళ్ళు బాతులు ఉండవు అమ్మా. నెక్స్ట్ నెక్స్ట్. ఆ పని ఈ పని కాకుండా ఏ పని అయినా చేస్తానండి. ఇది పట్టుకో. వెరీ గుడ్. ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అనమాట. నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది, నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు. నీకు పాస్పోర్ట్ ఉందా? అదేంటండి? అదేంటండి అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటా? ఎందుకండి? డబ్బులు పోక నడిచెళ్ళిపోతానండి. నడిచెళ్తావా? నడవడానికి నీకు కాళ్ళున్నా, వెళ్ళడానికి రోడ్లు లేవు. సరే ఫ్రెండ్షిప్ కోసం నిన్ను షిప్ లో తీసుకెళ్తాను. అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా. గ్రేట్, యువర్ రియలీ గ్రేట్. నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది. తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ బ్రదర్. ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక్కో రకంగా మారుస్తుంది. చూస్తుంటే నీకు కూడా ఏదో లవ్ స్టోరీ అన్నట్టుందే. ఉంది, కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు, పెద్దల సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లవ్. అదేంటి? ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది. ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా. ఆమె ప్రియుడు బతికుంటే తప్పే. అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పడి చనిపోయాడట. అయ్యో పాపం, ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది, నేనే ఆపాను. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది. ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ. నువ్వు చాలా గొప్పడు బెదరు. ఒక ఆడది పరామగారితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంటే నీ చేతులెత్తి దండం పెట్టాలి. మరీ పొగిడేకు, నిజంగానే గొప్ప ఉండి అనుకుంటారు. నీలా అర్థం చేసుకునేవాడు దొరకటం తన అదృష్టం. ఇంతకీ అమ్మ ఎవరు చూస్తావా? వస్తుంది చూడు, ఈ లోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా. సరే. ఆ కంటైనర్ వాళ్ళే పంపండి. ఓకే ఓకే. రే నువ్వింకా బతికే ఉన్నావా? నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు. ఏమయ్యా పెద్ద మనిషి, నేను ఏ పాపం చేశాను? ఆ రోజున చంపించాలనుకున్నా. ఉద్యోగం ఇవ్వడం ఇష్టం లేకపోతే లేదు పోరా అని చెప్పొచ్చుగా. ఈ విషయం మా ఎగరికి చెప్తే నా ఫ్రెండ్ ఇటువంటి ఆడని గుండె పగిలిస్తారు తెలుసా? నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది.
నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే. అబద్ధాలు ఆడేమంటే నరికేస్తాను. నాకు చిన్న దెబ్బ తగిలితే గిలగిల ఆడిపోతాం అయ్యగారు. ఆయన నన్ను చంపమంటారా? నేను చెప్పేది నిజం. లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి? నీ ఆస్తి ఏమన్నా నాకు కలిసి వస్తుందనా? నన్ను ఎందుకు చంపమంటారు? వాడి కూతుర్ని ప్రేమించినందుకు. ప్రేమిస్తే పెళ్లి చేస్తానన్నారుగా, డబ్బు సంపాదించి రారా అన్నారుగా. ఇదేమన్నా పాతాళ భైరవ సినిమానా? తోటరాముడు రాజకుమారిని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి. చూడు, జరిగిందేదో జరిగింది. నీకింకా నౌకలున్నాయి కాబట్టే బతికి బయటపడ్డావు. మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు. నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు. కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు. అంటే నేను అమ్మాయిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా? ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్ళిచ్చారా? అందుకే చంపేమనుంటారు. నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయిన అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేసుంటారు.